తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. పళని పన్నీర్ వర్సెస్ దినకరన్ పోర్లో అమ్మ వారసులు ఎవరనేది ఓటర్లు తేల్చిపోతున్నారు. పోలింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జయలలిత ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలకు ఆర్కే నగర్ బైపోల్ సవాల్గా మారింది. జయ మరణం తర్వాత మూడు వర్గాలుగా చీలిపోయిన అన్నాడీఎంకే ప్రస్తుతం రెండు వర్గాలుగా పోరాటం చేస్తోంది. పన్నీరు పళని కలిసిపోవడం వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి రెండాకుల గుర్తు రావడంతో విజయం కూడా తమదే అన్న నమ్మకంతో ఉన్నారు. అయితే అమ్మ వారసులుగా తమిళనాడు రాజకీయాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుందామనుకున్న శశికళ వర్గం స్వతంత్ర అభ్యర్థిగా టీటీవీ దినకరన్ రంగంలోకి దింపింది. మొత్తం 59 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నా ఫోకస్ మొత్తం అన్నాడీఎంకే వైరి వర్గాల మధ్యే ఉంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కార్తీక్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. కార్తీక్, రుచి, ఆర్కే నగర్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కొద్దిసేపటి క్రితమే చాలా ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆర్కే నగర్ పోలింగ్ కేంద్రంలోని 189, 192 పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే పరిస్థితి కొంచెం ఉదయం నుంచి కొద్దిపాటి చినుకులో పడుతుండటంతో వర్షం కారణంగా కూడా కొద్దిమంది ఇప్పుడిప్పుడే ప్రస్తుతానికి వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఈసీ చాలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను తీసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఎన్నడూ లేని విధంగా ఒక నియోజకవర్గానికి 15 పాలా మిలిటరీ బలగాలతో పాటు 3000 మంది పోలీసులను భద్రత కోసమే వినియోగిస్తున్నారు. ఎందుకంటే జయలలిత మరణం తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికలు కావడంతో అందరూ కూడా ఇక్కడ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా రాజకీయ పార్టీలను కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే 12వ తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడు ఈసీ అది నగదు పంపిణీ తీవ్ర స్థాయిలో చేశారన్న కారణంగా ఒక రోజు ముందు ఎన్నికలను పూర్తి స్థాయిలో రద్దు చేసింది. అయితే తిరిగి ఈ రోజున ఉదయం నుండి కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. వాషర్మ్యాన్ పేటలోని పూర్తిగా ఏవైతే ఈవీఎంలు తెచ్చారో ఆ ఈవీఎంలను కూడా పూర్తి స్థాయిలో మొరాయించడంతో వాటిని పక్కన పెట్టేసి తాత్కాలికంగా అక్కడ పోలింగ్ను నిలుపుదల చేశారు. మరోవైపు పోలింగ్కి సంబంధించి మొత్తం 59 మంది అభ్యర్థులు పోటీలో నిలబడి ఉండగా అయితే ప్రధాన అభ్యర్థులుగా ఉన్నటువంటి డిఎంకే మృదు గణేష్తో పాటు ఏఐడిఎంకే మధుసూదన్, శశికళ వర్గం నుంచి దినకరన్ వీరి ముగ్గురు మధ్య పోటీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు చాలా పటిష్టంగా చేయడంతో మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిటీ దగ్గరుండి ఎలక్షన్స్ అన్నింటిని కూడా పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమయంలో ఎన్నికలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదు అంటూ కూడా ఈసీ ముందు నుంచే చెప్తూనే వస్తుంది. అందుకు తగ్గట కాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. దీనివల్ల ఏదైతే ఓటర్లు ఉన్నారో వారందరూ కూడా చాలా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వద్ద వస్తున్నారు. దాదాపు ఆర్కే నగర్లో 228,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైం ఉండడంతో చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి మాత్రం ఈసీ అన్ని చర్యలు తీసుకుంది. అయితే అమ్మ వారసులు ఎవరు అన్నదానికి మాత్రం చాలా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ దీనికి మరికొద్ది సేపట్లోనే ఓటర్లు తీర్పు ఓటు హక్కు రూపంలో తెలపనున్నారని అయితే స్పష్టంగా కనబడుతుంది. ఋషి.